జగన్ అపాయింట్మెంట్ కోసం ఫిరాయింపులు, టీడీపీలో సంచలనం. చంద్రబాబు నాయుడుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్నారా? పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. జగన్తో భేటీకి అవకాశం కల్పించాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కొందరు ఫిరాయింపులు కోరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. ఫిరాయింపుల తాజా వ్యవహారంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయట. బీజేపీతో సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో అన్న టెన్షన్ ఒకవైపు వెంటాడుతోంది. ఈ నెల 23వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో 3వ సీటుపై ఏం నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల రూపంలో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయని సమాచారం. ఇంతకీ విషయం ఏంటంటే, వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేల్లో అందరూ కంఫర్టబుల్గా లేరు. 4 ఫిరాయింపు మంత్రులను వదిలేస్తే మిగిలిన 18 మందిలో మెజారిటీ ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉంది. టీడీపీలోకి ఎందుకు ఫిరాయించామా అని వారిలో వారే మదన పడుతున్నారు. పేరుకే వారు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రభుత్వంలో ఒక్క పని కూడా కావడం లేదు. పార్టీలో సీనియర్ నేతలు వారిని కలుపుకోవడం లేదు. తమ సమస్యలు చెప్పుకోవాలంటే చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకడం లేదు. దీంతో వారిలో తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోంది. అందుకనే వారిలో పలువురు తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోతే ఎలాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఆ మధ్య కోడుమూరు ఫిరాయింపు ఎమ్మెల్యే మణిగాంధీ చేసిన ప్రకటనే అందుకు సాక్ష్యం. దానికి తోడు ఫిరాయింపులు తిరిగి వైసీపీలోకి వస్తే తీసుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని అవకాశంగా తీసుకున్న ఫిరాయింపుల్లో పలువురు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో టచ్లోకి వెళ్లారట. అంతకుముందు 10 మంది అత్యవసరంగా సమావేశమై తమ భవిష్యత్తుపై చర్చించుకున్నారట. మొత్తానికి ఈ విషయం టీడీపీ నేతల దృష్టిలో పడడంతో వెంటనే చంద్రబాబు చెవిన వేశారట. దీంతో చంద్రబాబులో కొత్త టెన్షన్ మొదలైందట. రాజ్యసభ ఎన్నికల్లో జగన్ను దెబ్బ కొట్టేందుకు వీలైనంత మందిని ఫిరాయింపులకు ప్రోత్సహించాలని ఒకవైపు ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఊహించిన రీతిలో ఫిరాయింపుల్లో కొందరు జగన్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్న విషయం బయటపడింది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తప్పవంటూ ప్రచారం మొదలైంది.